దళిత ఆశా జ్యోతి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అరుణ్ జ్యోతి నగర్ లో సిపిఎం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకుని అరుణ్ జ్యోతి నగర్ లో నిరుపేదలకు 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. సిపిఎం రాష్ట్ర దళిత నాయకులైన అజయ్ బాబు, దళిత జిల్లా సేవా సమితి నాయకులైన ప్రకాష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు నిరుపేద కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం సిపిఐ నాయకులు ఓబి నాగరాజు, కల్లు బావిరాజు, వెంకన్న, హుసేని, శిక్షావళి మరియు హరిబాబు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు భూపతి, తాయన్న తదితరులు పాల్గొనడం జరిగింది. నూట 129వ జయంతి సందర్భంగా అర్లయ్యగుడి ప్రాంతంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాల్ని డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కమ్రేడ్ ప్రకాష్ గారు నిర్వహిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఆయన గురించి అనేక విషయాలను భవిష్యత్తు తరాలకు తెలియవలసింది ఉంది అనేటువంటిది మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే చాలామంది కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా మరీ దళిత కుటుంబాలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అదేదో ఆయన ఊరికే భారత రాజ్యాంగాన్ని రచించినాడు, ఆయన ఒక నాయకుడు అనేటువంటిదే ఉంది. కానీ మళ్ళీ ఈరోజు ఆయన రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి మమకారంతో మళ్ళీ ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక అంటరాని కులంలో పుట్టిన తర్వాత కుల ఏకశతకు ఆయన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ ఆయన విదేశాలలో కూడా ఆయన చదువులు చదివి మళ్ళీ స్వదేశానికి వచ్చి మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా ఆయన మేధో సంపత్తిని గుర్తించి ఆయనను రాజ్యాంగ నిర్మాతగా కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన రాజ్యాంగాన్ని కూడా రచించినారు. ఆయన రాజ్యాంగం తర్వాత ఈరోజు మనము స్వచ్ఛందంగా అయితే స్వేచ్ఛగా ఓటును వేసుకుంటున్నామంటే, లేకపోతే ఓటు వేసుకున్నటువంటి సమయంలోనే మనకు రిజర్వేషను కల్పించి ఈరోజు ఏ చట్టసభల్లో రెడ్లు లేకపోతే కమ్మలు లేదా ఠాకూర్లు అనేక మంది ఉండేటువంటి చోట లేదు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకైతేనేమి బీసీలకైతేనేమి అందరూ కూడా చట్టపరంగా రావాల్సినటువంటి చట్టసభల్లో చట్టం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు ఈరోజు క్రిస్టియన్లు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అనేక మంది కూడా ఈరోజు ఆయన రాజ్యాంగ రూపకల్పన ఈరోజు మనకు ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన హక్కులపై పిడికిలు బిగించి పోరాటం చేస్తే తప్ప మనకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దళితులంతా కూడా ఐకమత్యంతో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా మన భూపతి గారు, ఆయన బృందంకి దళిత పోరాట సమితిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రకాష్, దళిత పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు.